చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం పంచతంత్ర కథలలోని పగ తీర్చుకున్న కోతి అనే కథ చెప్పుకోబోతున్నాము ఒకప్పుడు చంద్రుడు అనే రాజు ఉండేవాడు అతని కుమారులకు కోతులతో ఆడుకోవటం అంటే చాలా సరదా అందుచేత వాళ్ళు తినుబండారాలు ఇచ్చి అనేక కోతులను రాజప్రాసాదంలోకి చేర్చారు కోతులు తిండి బాగా మెక్కి కొవ్వు పట్టి రాజభవనం ఆవరణకు బాగా అలవాటు పడ్డాయి వాటికి నాయకుడైన ముసలి కోతి బృహస్పతి చాణక్యుడు లాంటి రాజనీతి కోవిదుల రచనలు క్షుణ్ణంగా చదివి వైద్యము పశువైద్యము కూడా నేర్చుకున్నది రాజుగారి ఆవరణలో ఒక గొర్రె మంద ఉండేది వాటి మీద చిన్నపిల్లలు సవారీ చేసేవాళ్ళు వాటిలో ఒక గొర్రె తిండిపోతూ అది అవకాశం దొరికినప్పుడల్లా వంటసాలలో చొరబడి అక్కడ ఉన్నదంతా తినేసేది వంటవాళ్ళు మండిపడి చేతికి ఏది దొరికితే అది పెట్టి దాన్ని కొట్టేవాళ్ళు వంటకట్టే అయినా సరే కుండ అయినా సరే కంచుపాత్ర అయినా సరే ఇది చూసి కోతుల నాయకుడు ఇలా అనుకున్నది గొర్రె పొట్టేలకు వంటవాళ్లకు మధ్య రంది వల్ల కోతులకు అపాయం రావచ్చు ఈ పొట్టేలుకు వంటకాలంటే ఇష్టం అది చూసి వంటవాళ్ళు మండిపడి ఏది పడితే అది తీసుకొని దాన్ని కొడుతున్నారు యాదృచ్ఛికంగా వాళ్ళ చేతికి మండే కట్టె దొరకవచ్చు అది పెట్టి కొట్టారంటే గొర్రె పొట్టేలు బొచ్చు అంటుకోవచ్చు అది పరిగెత్తిపోయి గుర్రపుసాల మూలలో ఉన్న తమ పాకలో చేరి మంటలకు తట్టుకోలేక నేల మీద ఎండుగడ్డిలో పొరలవచ్చు గడ్డి అంటుకొని గుర్రపుసాలల మీది రెళ్ళు కప్ప మండవచ్చు రాజుగారి జాతి గుర్రాలలో కొన్ని చావు తప్పి కాల్పులతో బయటపడిన మరికొన్ని చచ్చి తీరుతాయి గుర్రాలు కాలి బొబ్బలెక్కితే కోతులను అప్పటికప్పుడు చంపి వాటి కొవ్వు పట్టించటం చికిత్స అని శాలిహోత్రుడు వంటి పశువైద్యశ్రేష్ఠుడు చెప్పాడు కోతి కొవ్వును కాలుడు గాయల మీద మందంగా పట్టిస్తే వెంటనే నొప్పి తీస్తుందట తన జాతి గుర్రాలు కాలి బొబ్బలెక్కి ఏడుస్తూ ఉంటే రాజుగారు ఆస్థాన పశువైద్యుడి సలహా తప్పక అడుగుతాడు ఆయన ఎలాగూ ఈ చికిత్సే చెబుతాడు రాజుగారికి గుర్రాలు ఎక్కువగాని కోతులంటే ఏం లక్ష్యం ఆయన కోతులను చంపించి తగినంత కోతి కొవ్వు తీయించి గుర్రాలన్నింటికి చికిత్స చేయిస్తాడు ఇదంతా తప్పక జరిగి తీరుతుంది అందుచేత నా కోతులను రక్షించుకోవటం నా విధి అందుకు తగిన చర్యలు ముందే తీసుకోవటం మంచిది అది తన కోతులనన్నిటినీ సమావేశపరిచి వాటికి రానున్న ఆపద వివరించి ఇలా చెప్పింది పొట్టేలుకు వంటవాళ్లకు మధ్య సాగుతున్న రంది నేను చెప్పినట్టు మనకు ప్రమాదకరం నాలుగు కాలాల పాటు బతకదలిచిన వాళ్ళు సంఘర్షణ పడేవాళ్ల మధ్య ఉండరాదు సంఘర్షణలతో పచ్చపచ్చని రాజ్యాలు బగ్గుమంటాయి దుర్భాషలు దీర్ఘకాల స్నేహాలను కూడా తుడిచిపెడతాయి కాని పనులు ఎంతటి కీర్తికైనా కలంకం తెస్తాయి అందుచేత ఏమిటంటే ఆపద వచ్చి పడకముందే మనం మన అరణ్యానికి తిరిగిపోదామంది కోతులు ఈ హితపు మాటలు విని నవ్వాయి అవి తమ నాయకుడితో ఇలా అన్నాయి నీకు ముసలితనం వచ్చి బుద్ధి పెడతల పట్టింది అందుకని ఏవేవో ఆపదలు ఊహించుకొని అర్థం లేని సలహాలు ఇస్తున్నావు స్వర్గంలాంటి ఈ ప్రదేశాన్ని ఎన్నటికీ వదిలిపెట్టం రాజకుమారులు పెట్టే కమ్మని తినుబండారాలు వదులుకొని అడవులు పట్టిపోయి అక్కడ పుల్లగా ఉప్పగా చేదుగా వగరుగా ఉండే కాయలు తినాం ఈ మాటలు వినేసరికి ముసలికోతికి కళ్ళ వెంట నీరు కారింది అది ఇలా అన్నది మూడులారా ఈ సుఖాలు నిలవవని గ్రహించలేకుండా ఉన్నారు ఈ కమ్మని తినుబండారాలే మీ ప్రాణాలకు కటిక విషమవుతాయి నా కళ్ళ ఎదుట మీరు నాశనం కావటం నేను చూడలేను నేను ఇప్పుడే అడవికి పోతాను అని ముసలికోతి ఒంటరిగా అడవులకు వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన కొద్ది రోజులకు పొట్టేలు దాని అలవాటు ప్రకారం వంట ఇంట ప్రవేశించి రాజుగారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు తినసాగింది ఇంకా వంట కూడా పూర్తి కాలేదు పాత్రలలో పదార్థాలు ఉడుకుతున్నాయి వంటవాళ్లకు పట్టరాని ఆగ్రహం వచ్చింది వాళ్ల చేతికి ఏమీ అందకపోయేసరికి మండుతున్న కట్టె తీసి పొట్టేలును నాలుగు చరుపులు చరిచారు దాని వీపు మీది బొచ్చు అంటుకున్నది అది బాధతో అరుస్తూ వెళ్ళి గుర్రపుసాలలోని ఎండుగడ్డి మీద పడి దొర్లి బాధ నివారణ చేసుకోసాగింది గడ్డి అంటుకొని గుర్రపుసాల యావత్తూ తగలబడింది కొన్ని గుర్రాలు చచ్చిపోయాయి కొన్నింటికి కళ్ళుపోయాయి నౌకర్లు కొన్ని గుర్రాలను అతి కష్టం మీద కాపాడగలిగారు అయితే అవి కూడా ఒళ్లంతా కాలి బాధతో సకిలిస్తూ ఆవరణ అంతా పరిగెత్తసాగాయి గుర్రాలంటే ఎంతో ప్రేమగలరాజు వాటి దీనస్థితి చూసి ఎంతగానో బాధపడ్డాడు ఆయన ఆస్థాన పశువైద్యుణ్ణి పిలిపించి ఆ గుర్రాల బాధ నివారణకు మంచి చికిత్స ఏమిటి అని అడిగాడు వైద్యుడు గ్రంథాలు తిరగవేసి మహారాజా పశువైద్యానికి పితామహుడైన శాలిహోత్రుడు ఇలా చెబుతున్నాడు అప్పుడు చంపిన కోతుల కొవ్వు గుర్రాల బొబ్బలకు పట్టించినట్టయితే సూర్యోదయం కాగానే చీకటి విచ్చిపోయినట్టు బాధ తొలగిపోతుందట అందుచేత వెంటనే ఆ చికిత్స చేద్దామన్నాడు ఆవరణలో ఉన్న కోతులన్నిటినీ వెంటనే చంపమని రాజు ఉత్తరువిచ్చాడు నౌకర్లు తినుబండారాలిచ్చే మిష మీద కోతులన్నిటినీ ఒక చోట చేర్చి వాటిని పట్టుకొని చంపేసి వాటి కొవ్వు తీసి గుర్రాల గాయాలకు పట్టించారు తన వారంతా చచ్చిన సంగతి ముసలి కోతి ఒక కాకి కబురు చెప్పగా విని దుఃఖంతో కుప్పకూలిపోయింది చచ్చిన కోతులలో ఆ ముసలికోతి సంతానము వాటి సంతానము దాయాదులు ఇతర బంధువులు ఉన్నాయి ముసలికోతి చాలాసేపు దుఃఖించి ఆనాడు అవి నా మాట వినక ఈ గతికి వచ్చాయి దుర్మార్గుడైన రాజు మీద నేను ఎలా పగతీర్చుకోవాలి తన వంశానికి జరిగిన అన్యాయాన్ని పిరికితనం వల్ల గాని స్వార్థంతో గాని సహించేవాడు పరమహీనుడని చెబుతారు నా వంశం నాశనమైనందుకు తప్పక ప్రతీకారం చెయ్యాలి అనుకున్నది పగ తీర్చుకునే పథకం ఆలోచిస్తూ అది అడవి అంతా తెగ తిరిగింది ఎంతసేపు తిరిగినా ఏ పథకము తట్టలేదు ఆ రోజు చాలా వేడిగా ఉన్నది దానికి దాహం వేసింది నీటి కోసం తిరుగుతూ అది ఒక తామరకులను వద్దకు వచ్చింది అక్కడ ఉన్న నిశ్శబ్దం భయం కలిగించేదిగా ఉండి ప్రమాదాన్ని సూచించింది అది జాగ్రత్తగా గమనించి ఒక విషయం గ్రహించింది నీటికేసి వెళ్ళే అడుగుజాడలున్నాయి కానీ తిరిగి వచ్చిన అడుగుజాడలు లేవు ఈ మడుగులో తప్పకుండా ముసళ్ళు ఉండి ఉండాలి నీటి కోసం వచ్చే జంతువులను అవి పట్టి తినేస్తున్నాయి అందుచేత నేను నీటిలో అడుగు పెట్టకుండా తామర తూడుతో నీరు తాగేస్తాను అనుకొని ముసలికోతి నీటి మట్టానికి ఎగువగా ఉన్న మెట్టు మీదకు దిగి కర్రతో తామరకాడను పైకి ఎత్తి దాన్ని నీటి నుంచి పీకి తామర గుండా నీరు తాగసాగింది ఆ సమయంలో ఒక యక్షిని నీటిపైకి తల ఎత్తింది దాని కంఠంలో అత్యద్భుతమైన వజ్రాలహారం ఉన్నది అది కోతితో ఈ మడుగులోకి అడుగుపెట్టిన వాళ్ళు నాకు ఆహారమవుతారు నువ్వు అందరికన్నా బుద్ధిగలదానివి నీటిలో అడుగు పెట్టలేదు నువ్వు నీరు తాగిన పద్ధతి చాలా తెలివిగా ఉన్నది మెచ్చాను నువ్వేదైనా కోరు ఇస్తాను అన్నది కోతికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చి నువ్వు ఒకేసారి ఎన్ని ప్రాణులను తినగలవు అని అడిగింది నీటిలో అడుగు పెట్టాలే గాని ఎన్ని లక్షల ప్రాణులనైనా తినగలను నీటి బయటకు వస్తే నేను బక్కనక్కకు కూడా సాటిరాను అన్నది యక్షిణి నాకు చంద్రుడనే రాజు అతని పరివారము ప్రబల శత్రువులు నీ మెడలోని హారం నాకు ఇచ్చావంటే నేను రాజులోనూ అతని మనుషులలోనూ దురాసరేపి ఇలాంటి హారాల కోసం నీ మడుగులో దిగేలాగా చేస్తాను నీకు కావలసినంత ఆహారం అన్నది కోతి యక్షిని ఈ మాటకు సంతోషించి తన వజ్రాల హారాన్ని కోతికి ఇచ్చి మిత్రమా ఎలాగైనా వారందరినీ తొందరగా ఇక్కడికి తీసుకురా ఇలాంటి భోజనం నేను ఎన్నడూ ఎరుగను ఈ పని చేసి మన స్నేహాన్ని శాశ్వతం చెయ్యి అన్నది కోతి హారాన్ని తీసుకొని రాజప్రాంగణానికి వెళ్ళి దాన్ని తన మెడలో ధరించి అందరికీ కనబడేలాగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగిరింది రాజోద్యోగులు భటులు దాన్ని చూసి కోతి రాజా ఇంతకాలము ఏమైపోయావు నీకా మణిహారం ఎక్కడిది దాని కాంతి సూర్యకాంతిని మించి ఉన్నదే అన్నారు ఇక్కడికి సమీపంలోనే అరణ్యం మధ్య ఒక రహస్య ప్రదేశం ఉన్నది కుబేరుడు తన నిధులను ఉంచటానికి అక్కడ ఒక తామరకులను నిర్మించాడు ఆదివారం ఉదయం ఎవరు వెళ్ళి అందులో స్నానం చేస్తే వాళ్లను కుబేరుడు తన అతిథులుగా భావించి ఇలాంటి హారాన్ని మెడలో వేస్తాడు అన్నది కోతి ఈ వార్త రాజుకు అందింది అతను వెంటనే కోతిని రప్పించి కోతిరాజా ఈ మాట నిజమేనా ఆ మడుగులో స్నానం చేసిన వారికి నిజంగా రత్నహారం లభిస్తుందా అని అడిగాడు మహారాజా నా మెడలో హారం చూశారు కదా ఇలాంటి హారాలు కావాలంటే నా వెంట కొంతమందిని పంపండి ఆ మడుగు చూపిస్తాను అన్నది కోతి రాజుకు దురాశ పుట్టింది అతను కోతితో ఎవరినో పంపటం దేనికి నేనే నా బంధుమిత్ర పరివారులతో వచ్చే ఆదివారం మడుగుకు వస్తాను అంత తొందరగా కుబేరుడు మా అందరికీ రత్నహారాలు ఇస్తాడంటావా అన్నాడు కుబేరుడికి మీరు ఎప్పుడు వెళ్ళినా ఒకటే సముద్ర తీరాన ఇసుక కుప్పలలాగా రత్నహారాలు అక్కడ కుప్పలు పోసి ఉన్నాయి అన్నది కోతి అయితే మేం రావటం ఖాయం అని రాజు ఈ సంతోష వార్తను తన రాణులకు చెప్పటానికి వెళ్ళాడు ఆదివారం రానే వచ్చింది ఇంకా తూర్పు తెల్లవారకుండానే రాజు రాణులు రాజోద్యోగులు ఆస్థాన పశువుల వైద్యుడు నగర పౌరులందరితో సహా బయలుదేరారు ముసలికోతి రాజుగారి ఒడిలోనే కూర్చున్నది ఇద్దరు పల్లకీలో ప్రయాణం చేశారు దురాసాదేవి నీకు నమస్కారం నీ ప్రేరణ చేత ధనవంతులు సైతం పూర్తిగా మతిమాలిన పనులు చేస్తారు దాటరాని ఎడారులు ప్రవేశిస్తారు నూరు బంగారు మాడలు గలవాడు వెయ్యి కోరుతాడు వెయ్యి గలవాడు లక్ష కోరుతాడు లక్ష గలవాడు రాజ్యం కోరుతాడు రాజ్యం గలవాడు ప్రపంచాధిపత్యం కోరుతాడు ముసలితనంలో జుట్టు నెరుస్తుంది పళ్ళు రాలిపోతాయి కళ్ళు కనబడవు చెవులు వినపడవు కానీ వాడి దురాశకు ఎప్పుడూ యవ్వనమే మడుగు చేరినాక కోతి రాజుతో సూర్యబింబం సగం ఉదయించేసరికి అందరూ మడుగులో ప్రవేశించటానికి సిద్ధంగా ఉండండి అది సరి అయిన ముహూర్తం అందరూ ఒకేసారి నీటిలోకి దిగాలి వాళ్ళు తిరిగి వచ్చినాకనే మీరు నేను దిగుదాం నేను మిమ్మల్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోయి కుబేరుడి చేత అనేక ప్రత్యేక నాణ్యం గల హారాలు ఇప్పిస్తాను అని కోతి రాజుతో అన్నది రాజు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు సూర్యుడు సగం ఉదయించేసరికి రాజు కోతి తప్ప అందరూ ఉత్సాహంగా తోసుకుంటూ మడుగులోకి నడిచారు వాళ్ళు ఎంతకూ తిరిగి రాకపోవటం చూసి రాజు కోతితో వీళ్ళు ఎంతకూ రారేం అని అన్నాడు కోతి తొందరగా ఒక మర్రిచెట్టు ఎక్కి దుష్టరాజా నీ ప్రజలనందరినీ ఈ మడుగులో ఉండే యక్షిని తినేసింది నీ గుర్రాల వేదన నివారించటానికి నువ్వు నా వాళ్ళనందరినీ నిర్దయగా చంపావు ఇప్పుడు నా వంతు నేను నీ వారినందరినీ నిర్దయగా యక్షిని పొట్టన పెట్టి నా కడుపు మంట చల్లార్చుకున్నాను నా పగ తీరింది నువ్వు రాజువు కనుక నిన్ను వదిలేశాను నువ్వు బతికున్న నాళ్ళు ఈ వేదన అనుభవించాలి దెబ్బకు దెబ్బ హత్యకు హత్య అదే మా కోతుల నియమం మనుషులను మేం అనుకరిస్తాం నువ్వు నా వంశాన్ని నిర్మూలిస్తే నేను నీ వంశాన్ని నిర్మూలించాను అన్నది రాజు ఈ మాటలు విని దుఃఖంతో కుమిలిపోయి నడుచుకుంటూ తిరిగిపోయాడు రాజు వెళ్ళాక యక్షిని మడుగులో నుంచి పైకి లేచి కోతితో మంచి పని చేశావు నువ్వు నీ శత్రువులను హతమార్చావు రత్నహారం సంపాదించావు మిత్రుణ్ణి సంపాదించుకున్నావు అన్నది కోతి సంతోషంగా అరణ్యానికి తిరిగి వెళ్ళిపోయింది కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు